హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సౌజన్య. యాంకర్ సుమ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటారో అందరికీ తెలిసిందే. కరోనా సమయంలో యాంకర్ సుమ సోషల్ మీడియాలో మరింత దూకుడుగా ఉంటున్నారు. తన ఫాలోవర్లు, అభిమానులను ఎంటర్టైన్ చేసేందుకు మరింత సమయాన్ని కేటాయిస్తున్నారు. ప్రస్తుతం దేశం ఎలాంటి పరిస్థితిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓవైపు కరోనా దాడి చేస్తుంటే రోజుకో రకమైన ఫంగస్ వ్యాధి బయటకు వస్తోంది. ఇలా కరోనా వార్తలు, థర్డ్ వేవ్, బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ అంటూ నిత్యం మీడియాలో వార్తలు రావడం, వాటిని చూసి జనులు భయాందోళనకు గురవుతున్న విషయం తెలిసిందే. కొన్ని చోట్ల అయితే ఏకంగా భయంతో ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. కరోనా పాజిటివ్ వచ్చిందని, వస్తుందనే అనుమానంతోనే గుండె ఆగి చనిపోయిన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. వీటన్నిటిపై యాంకర్ సుమ పరోక్షంగా స్పందించారు. ఈ మేరకు సుమ ఓ వీడియోను షేర్ చేశారు. ఇందులో సై సినిమాలోని క్లైమాక్స్ సీన్లో రాజీవ్ కనకాల చెప్పే డైలాగ్ను అచ్చుగుద్దినట్టు దించేశారు. నితిన్ టీం ఓటమి దిశగా వెళ్తుంటే వాళ్ళలో స్ఫూర్తిని నింపేందుకు కోచ్ రాజీవ్ కనకాల ఇచ్చిన స్పీచ్ అందరికీ గుర్తుండే ఉంటుంది. అలా ఆ డైలాగ్ను సుమ చెప్పేశారు. అందుకే ధైర్యంగా ఉండాలి. ఎప్పుడైతే భయపడతామో మనలోని ఇమ్యూనిటీ శక్తి తగ్గిపోతుంది. భయపడకుండా ఉండాలంటే మంచి విషయాలు వినండి, భయపెట్టే వాటిని చూడకండని సలహా ఇచ్చారు. అందరూ బాధ్యతగా ఉండండి అని సుమ చెప్పుకొచ్చారు. ఎందుకు బాధపడుతున్నారు? భిక్షు యాదవ్ మనుషులు మీకన్నా బలవంతులు. కొట్లాటలో ఆరితేరిన గూండాలు, చావంటి లెక్క చేయని రౌడీలు, వాళ్ల ముందు మీరంత. వాళ్ల జనాన్ని, బలాన్ని ఓడించడానికి మీ దగ్గర ఏముందని? గెలవాలన్న ఒక్క కోరిక తప్ప. నిజానికి చాలు మిమ్మల్ని గెలిపించడానికి. అయినా సరే ఓడిపోతున్నారు అంటే లోపం ఎక్కడుందో తెలుసా? భయం. ఓటమెప్పుడు శత్రువు నుంచి రాదు, భయం రూపంలో మీకే పుట్టి వాడికి ఆయుధం అయి మిమ్మల్ని ఓడిస్తుంది. కాబట్టి భయపడద్దు, బాధ్యతగా ఉండండి. భయపడద్దు భయపడద్దు అంటున్నారు, ఎలా భయపడకుండా ఉండడం అంటే భయం పుట్టించేటువంటి విషయాల్ని చూడకుండా వినకుండా ఉండడమే, మనసుకి ఆహ్లాదం కలిగించేటువంటి విషయాల్ని చూడటమే. ఎందుకు అంటే భయపడినప్పుడు ఇమ్యూన్ సిస్టమ్ బాగా పడిపోతుందంట. అందుకని జాగ్రత్తగా ఉండండి, బాధ్యతగా ఉండండి. అందరం కలిసి ఇది కూడా దాటేస్తాం. నమస్కారం. హలో సార్, మేడం, యాదాద్రి సమీపంలో భువనసూర్య డెవలపర్స్ వెంచర్ లో గజం కేవలం 6,600కే. మీకు అర్థమవుతుందా?